श्री विष्णु रूपाय नमः शिवाय चामुंडेश्वरम न्यूमरोलॉजी चामुंडेश्वरम संख्याशास्त्रम ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్తానా ఇదందరికీ పనికొస్తుందన్నమాట ఎందుకంటే మనకి తెలియని విషయాలు మనం నేర్చుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే మన ఇంటి పక్కల కాని మన చుట్టాల్లో ఎక్కడైనా సరే మన ఊర్లో అయినా సరే ఎవరకైనా దయ్యం పట్టింది నేర్చి చాలా మంది గొడవ చేస్తుంటారు కానీ కొంతమందికి రియల్ గా దయ్యం పట్టింటుంది కొంతమందికి దయ్యం పట్టిందన్నమాట అంటే డూప్ దయ్యాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట డూప్ దయ్యాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆవిడ ఒక ఊర్లో ఉంటుంది ఒక ఇంట్లో ఉంటుంది ఆమెకి ఏదో ఒక బుద్ధి కొంచెం చేంజ్ అయ్యింటుంది బుద్ధి చేంజ్ అంటే ఏదో దయ్యం పట్టింది నేర్చి మనం ఇంట్లో గొడవ చేస్తా అంటే మనకి మనకి ఏ పని ఎవరు మనకు చెప్పలేదు మనకి ఎవరు తిట్టలేదు అనేసి దయ్యం పట్టింది ఇతర యాక్షన్ చేస్తూ ఉంటారన్నమాట ఈ యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే దయ్యము పట్టకపోయినా దయ్యం మా ఒళ్ళులో ఉంది అనేసి యాక్షన్ చేసే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దాన్ని ఎలా వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి సరిపోతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియోలో దయ్యం రియల్గా పట్టిండే వాళ్ళకి దయ్యం పట్టకపోయినా యాక్షన్ చేసే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి ఎలా స్టేట్మెంట్ ఇవ్వాలి అనేసి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు దయ్యం పట్టిండే వాళ్ళకి వాళ్ళకి నిజంగానే దయ్యం పట్టిందని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అలాగే దయ్యాన్ని ఇడిపించాలంటే ఏం చేయాలి అనేసి ఈరోజు మనం తెలుసుకుందాము కానీ దయ్యాన్ని ఇడిపించాలంటే చాలా విధానాలు ఉన్నాయి అంటే నాకు తెలిసినట్ల దగ్గర దగ్గర ఒక 10 విధానాలు ఉన్నాయి దయ్యాన్ని ఇడిపించేదానికి కానీ ఈరోజు ఒక చిన్న విధానం మీకు చెప్తాను అన్నమాట దయ్యాన్ని ఇడిపించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి దయ్యం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఉదాహరణకి ఎవరి వంటి పైన అయినా ఒక నెల 15 రోజులు మాత్రమే అయింటే దయ్యము దయ్యమని తొందరగా బయటకు పంపించచ్చు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింటే దయ్యం వాళ్ళు ఒంట్లోకి వచ్చి ఆ దయ్యాన్ని బయట తరమాలంటే ఎక్కువ పని ఉంటుందన్నమాట అలాగే ఈరోజు ఒక 6 నెలలు అయినా ఆ దయ్యాన్ని తరిమేయొచ్చన్నమాట అలాంటి సులభమైన పద్ధతి మీకు ఈరోజు చెప్తా ఉన్నా ఫస్ట్ ఒక టెంకాయ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొబ్బరికాయ దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా అలాంటి కొబ్బరికాయ ఒకటి తీసుకొని దయ్యం ఎవరు పైకి వచ్చి ఉంటుందో డౌట్ ఎవరు పైన ఉంటుందో ఆ టెంకాయ వాళ్ళ నెత్తిని పెట్టాలన్నమాట వాళ్ళ నెత్తిని పెట్టి ఒక కర్పూరం బిల్ల టెంకాయ పైన పెట్టి టెంకాయ పైన కర్పూరం బిల్ల పెట్టి నువ్వు అంటిస్తే దయ్యము వాళ్ళ ఒంట్లో ఉంటే మధ్యలోనే ఆఫ్ అయిపోతుందన్నమాట కర్పూరం బిల్ల ఆరిపోతుందన్నమాట దయ్యము వాళ్ళ ఒంట్లో లేకపోయినా వాళ్ళు యాక్షన్ చేస్తారంటే పూర్తిగా మలిగిపోతుంది ఇప్పుడు నా పైన ఎవరైనా టెంకాయ పెట్టి ఒక కర్పూరం బిల్ల అంటిస్తే పూర్తిగా కాలిపోతుంది ఆరిపోతుంది అన్నమాట సపోజ్ నా పైన దయ్యం ఉంది అంటే సగంలో ఆరిపోతుంది అలాగే ఒక అర నిమిషం ఎలిగి ఆరిపోతుంది ఇలా అయితే వాళ్ళ ఒంట్లో దయ్యం ఉంది అనేసి అర్థం ఇది సింపుల్ మ్యాటర్ అలాగే ఈ దయ్యాన్ని తరమాలంటే ఒక 10 విధానాలు ఉన్నాయి ఇంకొక విధానం మీకు చెప్తాను ఊడగ చెట్టు ఏర్ని తీసుకొని వచ్చి ఒక తాయిట్లోకి వేసి కడితే దయ్యము పారిపోతుంది దయ్యం పారిపోతుంది రెండోది నెల్ల ఉమ్మెత్తు చెట్టు ఏర్ని కనుక మీరు తీసుకొని వచ్చి తాయిత్లో వేసి కడితే దయ్యం వెళ్ళిపోతుంది నల్ల ఉమ్మెత్తు చెట్టు గింజల్ని తీసుకొని వచ్చి తాయిత్లోకి వేసి కడితే దయ్యం వెళ్ళిపోతుంది అన్నమాట ఇది లేకుండా బ్రహ్మదండి వేరు చెట్టు వేరుని తీసుకొని వచ్చి తాయిత్లోకి వేసి కడితే అది దయ్యం వెళ్ళిపోతుంది అన్నమాట అలాగే మర్రి చెట్టు బదినిక మర్రి చెట్టు బదినికిని తీసుకొని వచ్చి కొద్దిగా తాయిత్లోకి వేసి కట్టినారంటే దయ్యం వెళ్ళిపోతుంది అన్నమాట తర్వాత ఇంకొక పద్ధతి ఒక నిమ్మ పండు తీసుకొని వాళ్ళు చేతికిచ్చి ఇలా నిమ్మ పండు పట్టుకోమని నేర్చి
ఒక చేతిలో కుడి చేతిలో ఎడమ చేతిలో ఒక నిమ్మ పండు పట్టుకొని రెండు చేతుల్లో రెండు నిమ్మ పండ్లు తీసుకొని కూర్చొని పెట్టాలి వాళ్ళకి. అంటే రియాలిటీ దయ్యం ఉండే వాళ్ళకి, దయ్యము లేకపోయినా ఉంది అని యాక్షన్ చేసే వాళ్ళకి మనం ఏం చేద్దాం కుదరదు, వాళ్ళకి ఏరే స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దయ్యం ఉండే వాళ్ళకి రెండు చేతుల్లో రెండు నిమ్మ పండ్లు పెట్టి మనము, నేను కొంతమందికి నా దగ్గర దీక్ష ఇచ్చిండే వాళ్ళకి ఒక రెండు మంత్రాలు పెట్టినానమాట. ఆ మంత్రాలని చదివినారంటే ఆ మంత్రము 11 టైంలో మనము జపించినామంటే వాళ్ళ ముందర కూర్చొని నడిచి ఎలాంటి దయ్యమైనా పారిపోతుంది అనమాట. తర్వాత ఆ రెండు నిమ్మ పండ్లు తీసి ఎక్కడైనా మూడు దాడులు ఉండే జగలో కోసి పారేస్తే క్లియర్ అవుతుంది. ఇంకా కొంతమందికి తలపైన ఒక నిమ్మపండు నరసింహస్వామి మంత్రం చెప్పి నిమ్మపండుకి ఆ నిమ్మపండు కోసినారంటే దయ్యం వెళ్ళిపోతుంది అనమాట. ఒక్క నిమ్మపండులోనే దయ్యం పోతుంది అనమాట. తర్వాత ఇంకొక విధానంలో ఏమిరా అంటే, ఇప్పుడు మనము మేక్ అంటారు కదా, ఆ మేకు నల్లగా ఉంటుంది అనమాట. మేకు ఆ మేక్ని బాగా కాంచి రింగ్ తర తయారు చేయాలన్నమాట. అది కాళ్ళలో బటన వేలికి వేసినామన్నా దయ్యం వెళ్ళిపోతుంది. బటన వేలికి వేసే ముందర అది నల్లగా, సారీ ఆ నల్లగా ఉండే మేక్ని బాగా కాంచి రింగ్ తర చేసుకునేసి దానికి నరసింహస్వామి మంత్రం కానీ లేకపోతే శివ మంత్రం కానీ మీరు మంత్రిచ్చి వేసినారంట రింగ్ని, ఒక రెండు రోజులు మూడు రోజులకి దయ్యం వెళ్ళిపోతుంది అనమాట. ఇది శాశ్వతంగా పరిహారం అనేది ఉంటుంది. సపోజ్ కొన్ని దయాలు సంవత్సరము రెండు సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది, అలాంటి వాళ్ళకి కానీ మనము ఇదే ట్రీట్మెంట్ చేసినాను దయ్యం వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు నేను చెప్పిండే విధానాలుగా మీరు చేసిన దయ్యం పోకపోతే దానికి ఇంకొక మార్గం ఉంది, సూపర్ మార్గము. దానికి కొంచెము ఖర్చు అవుతుంది అనమాట. ఒక 108 నిమ్మ పండ్లు తీసుకుని వచ్చి ఒక్కొక్క నిమ్మ పండుకి ఒక్కొక్క మంత్రం చెప్పాలా. ఆ మంత్రం నేను మంత్రము ఎప్పుడంటే అప్పుడు ఇవ్వనమాట. నేను డిస్క్రిప్షన్లో మంత్రం ఇచ్చింట, రెండు మంత్రాలు, శివుని మంత్రం ఒకటి ఇచ్చింట, నరసింహస్వామి మంత్రం ఇచ్చింట. డిస్క్రిప్షన్లో మీరు పై చూసినారంటే మంత్రం దొరుకుతుంది. ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకుని మీరు 108 నిమ్మ పండ్లకి మంత్రం చేసేసి తలపైన ఒకటి, భుజం పైన ఒకటి, ఈ భుజం పైన ఒకటి, రెండు చేతుల పైన, రెండు కాళ్ళ పైన, తిరిగి తలపైన ఒకటి, ఇలా 108 నిమ్మ పండ్లని కత్తిరించేసి, వాళ్ళు జడ ఉంటుంది కదా ఆడవాళ్ళు జడ, ఆ జడకి ఇలా 108 నిమ్మ పండ్లు కోసిన తర్వాత ఆడవాళ్ళు జుట్టు ఓపెన్ చేసి దాంట్లో ఒక 10 ఎంటికలు ఒక నెల మేక్ తీసుకుని ఆ మేక్కి బాగా చుట్టి 3 గంటలు వేయాలన్నమాట. గంటలు వేసిన తర్వాత ఒక కత్తిరి తీసుకునేసి దాన్ని కత్తిరించాలన్నమాట. కత్తిరిని తిరిగి యూజ్ చేయకూడదు, ఎక్కడైనా పారేయాలన్నమాట. కత్తిరిని మీరు తిరిగి యూజ్ చేయకూడదు. ఈ ఒక మేక్లో ఒక ఎంటికలు చుట్టింటాం కదా, ఆ మీద ఎవరికి దయ్యం వచ్చింటుంది, ఈ మల ఆ ఎంటికలు రెండు తీసుకొని వెళ్ళి ఒక ఊడగ చెట్టుకి మనము ఒక సుత్తి తీసుకొని వెళ్ళి కొట్టేసి వచ్చేసినామంటే తర్వాత ఆ దయ్యము మన దగ్గరికి రాదనమాట. దీన్నంతా చేయాలంటే కొంచెం మంత్ర సాధన చేసిండాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిండే విధానంగా మీరు మంత్ర సాధన చేసింటే 100% మీకు దయ్యం ఉంటే సులభంగా మనము దయ్యాన్ని తోలొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పద్ధతి మీకు చెప్తాను, మీరు చూడండి, నేర్చుకోండి. ఈ వీడియోని మీరు షేర్ చేయండి, అందరికీ లైక్ చేయండి.